YouTube viewers అందరికీ హాయ్ అండి. ముందుగా స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్. సో లాస్ట్ క్లాస్లో మనం వాట్ ఈజ్ మీన్ బై డెబిట్, వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్ అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ మన ఛానల్లో ఈ వీడియో ద్వారా నేనేం చెప్పబోతున్నానంటే, పర్సనల్ రూలు, రియల్ రూలు, నామినల్ రూల్ అన్నవి ఎందుకోసం ఉపయోగిస్తాం, ఎలా దాన్ని క్యాలిక్యులేషన్కి తీసుకోవాలి, ఏ విధంగా ఆలోచిస్తే దాన్ని మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఒక ఎంట్రీని వేయగలుగుతామో చూద్దాం. సో నా పేరు జగదీశ్వరరావు అండి. సో తిరుపతి నుండి. సో మీకోసం ఈ యూట్యూబ్లో ఏంటంటే అకౌంటింగ్ బేసిక్స్కి సంబంధించి సో తెలుగులో పార్ట్ నెంబర్ 2 అనే ఒక వీడియోని పెడుతున్నాను. సో ఇప్పుడు చూద్దాం, ఇంతకీ అకౌంటింగ్ రూల్స్ అనేవి ఎందుకు ఫ్రేమ్ చేయడం జరిగింది, అవి ఎలా అర్థం చేసుకోవాలని. ప్రపంచంలో ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అయినా సరే మన వాళ్ళు రెండే రెండు రకాలుగా డిసైడ్ చేశారు. అదేంటో చూద్దాం. అది చూసే ముందు ఈ పర్సనల్ రూలు, రియల్ రూలు, నామినల్ రూల్ని రకరకాలుగా పిలుస్తారు, అవి ఏంటో ఇప్పుడు చూడండి. ఇక్కడ చూస్తే మీరు హెడ్డింగ్ అకౌంటింగ్ రూల్స్ ఆర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పబడుతుంది. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నా, గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నా అన్నీ ఒకటే. ఈ టైప్స్ ఆఫ్ రూల్స్ని కానీ అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని మనం ఇన్ని రకాలుగా పేర్లు పెట్టి పిలవచ్చు. ఇప్పుడు మేజర్గా ప్రపంచంలో బిజినెస్ ఎవరితో అన్న ఒక వ్యాపార లావాదేవీ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అని అనుకుంటే రెండే రెండు రకాలుగా చేయగలుగుతుంది. ఒకటి పర్సన్స్ తోటి, ఇంకోటి అదర్ దాన్ పర్సన్స్ అంటే వాళ్ళనే ఇంపర్సనల్ అని కూడా చెప్తాం. ట్రాన్సాక్షన్స్ విత్ పర్సన్స్ అయితే దాన్ని పర్సనల్ అని, ట్రాన్సాక్షన్స్ అదర్ దాన్ పర్సన్స్ అయితే ఇంపర్సనల్ అకౌంట్ అని చెప్తాం. అంటే బిజినెస్ మనుషులతో, మనుషులు కాని వాటితో మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తుంది, అంతకుమించి వేరే వాళ్ళతో చేయడానికి ఛాన్స్ లేదనమాట. దాన్నే మనం ఇక్కడ పర్సనల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని చెప్పి డిసైడ్ చేశాం. సో ఇప్పుడు మరి పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, ఇంపర్సనల్ అకౌంట్ అంటే ఏంటో ఇంకొంచెం డెప్త్గా చూద్దాం. ఇప్పుడు వాట్ ఈజ్ మీన్ బై పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్ అంటే ఫస్ట్ పర్సన్స్తో డీల్ చేస్తుంది అనగానే ఓన్లీ పర్సన్స్ అని అనుకోకూడదు. ఇందులో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి, విత్ న్యాచురల్ పర్సన్, విత్ ఆర్టిఫిషియల్ పర్సన్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సన్ అని 3 టైప్స్ ఉంటాయి. అందులో మొదటిగా ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ విత్ న్యాచురల్ పర్సన్స్. ఇందుకీ న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు, మనమే, హ్యూమన్ బీయింగ్స్. మనుషులు కూడా బిజినెస్ తోటి ట్రాన్సాక్షన్ చేస్తారు కాబట్టి ఒకవేళ మనుషులు కనుక బిజినెస్ తోటి ట్రాన్సాక్షన్ చేస్తే అప్పుడు మనం ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా రాసుకోవాలి అన్నదే ఇక్కడ విషయం. ఇప్పుడు మనుషులతో గనక బిజినెస్ కనుక ట్రాన్సాక్షన్ చేస్తే ఏ విధంగా ఎంటర్ చేయాలనేది చూద్దాం. జనరల్గా ఇంటి దగ్గర వడ్డీకి అప్పిచ్చే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు మన ఇంటి చుట్టుపక్కల. అలా వడ్డీకి అప్పిచ్చిన వాళ్ళు ఎవరైతే, ఎప్పుడైతే, ఎవరికైతే ఎంత వడ్డీకి అప్పిచ్చారో వాళ్ళ పేర్లు నీట్గా రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారు, ఎంత అప్పిచ్చామో గుర్తుండాలి కాబట్టి. అంటే అప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళ పేరు రాయాలి. బిజినెస్లోనే కాదు, రియల్ లైఫ్లో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు షాప్లో ఏదన్నా మీరు అప్పు పెడితే ఖచ్చితంగా మీ పేరుని పక్కకి ఏదో ఒక బుక్లో రాసి పెట్టుకుంటాడు, ఎందుకంటే మర్చిపోకుండా ఉండడానికి. అలాగే మనం కూడా అప్పుతో బిజినెస్లో ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసినా, అంటే మనుషులతో బిజినెస్ ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే వ్యాపార లావాదేవీ జరిపినా వాళ్ళ పేరుని రాసుకుంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు క్లియర్గా చూపించాను, రామ అకౌంట్, సీతా అకౌంట్ అని క్లియర్గా చూపిస్తున్నాను, రైట్. దాన్నే మనం ట్రాన్సాక్షన్స్ విత్ న్యాచురల్ పర్సన్ అని చెప్పాము. అలాగే నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ విత్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఇంతకీ ట్రాన్సాక్షన్స్ విత్ ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే మన భారతదేశంలో చట్ట ప్రకారంగా ఏ చట్టం కింద అయినా సరే ఒక కంపెనీ కానీ, బిజినెస్ కానీ, ఆర్గనైజేషన్ కానీ ఏదైనా సరే చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ పొందుంటే ఆ రిజిస్ట్రేషన్ కలిగిన బిజినెస్నే మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అని చెప్పి చెప్తాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే భారత రాజ్యాంగం చట్ట ప్రకారంగా ఏ బిజినెస్ అయితే రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో ఆ బిజినెస్నే ఆర్టిఫిషియల్ పర్సన్ అని చెప్పడం జరుగుతుంది. అవి ఏమేమి వస్తాయి అంటే సింపుల్గా ఏ బిజినెస్ అయినా సరే రిజిస్టర్ అయితే అని చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక విషయం, బ్యాంకు దగ్గర నుంచి మనం లోన్ తెచ్చుకున్నా, లేదు ముత్తూట్ ఫినాన్స్, ఆ తర్వాత మనప్పురం గోల్డ్ ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇలాంటి వాటి దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నా ఎవరెవరు ఎంతెంత అప్పిచ్చారు మన బిజినెస్కి ఏంటి అన్న వాళ్ళ పేర్లు కూడా క్లియర్గా రాసుకుంటాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇచ్చాను చూడండి, స్కిల్ వరల్డ్ లిమిటెడ్ అకౌంట్, XYZ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.
అంటే ఖచ్చితంగా మనం అప్పు తీసుకుంటే ఏంటి అంటే వాళ్ళ పేర్లు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా రాసుకుంటాము. క్యాష్ అయితే క్యాష్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే వాళ్ళ పేరు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా ఒక సరుకుని కొంటే అక్కడ మీ పేరు, ఊరు, అడ్రస్సు, మీ ఫోన్ నెంబరు ఇలాంటివి అడగరు. ఏదన్నా స్కీమ్ ఉంటే అడుగుతారు, ఊరికే అడగరు. మీరు డబ్బిస్తున్నారు, సరుకులు తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా ఏదన్నా కొంచెం డేంజరస్ నేచర్ గల ప్రోడక్ట్ని మీరు ఏదైనా కొంటే, అంటే మెడిసిన్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇలాంటివి కొంటే ఖచ్చితంగా మీ పేరు, అడ్రస్సు ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళు అడిగితే చూపించి తీరాలి ప్రూఫ్ కోసం, రేపు వాడు రిస్క్లో పడకుండా. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ విత్ న్యాచురల్ పర్సన్ అయినా, ట్రాన్సాక్షన్స్ విత్ ఆర్టిఫిషియల్ పర్సన్ అయినా ఖచ్చితంగా వాళ్ళ పేర్లు మనం రాసుకుంటాం. ఎందుకంటే అప్పుతో జరిగే వ్యాపార లావాదేవీల్లో రాసుకోవాలి కాబట్టి. అర్థమైంది కదా? నెక్స్ట్, ఇప్పుడు ఇదే పర్సనల్ అకౌంట్లో మూడో వ్యక్తిగా డిసైడ్ చేయడం జరిగింది. అదేంటి అంటే రిప్రజెంటేటివ్ పర్సన్ అకౌంట్ అని చెప్తాం. అంటే ట్రాన్సాక్షన్స్ విత్ రిప్రజెంటేటివ్ పర్సన్స్. ఇంతకీ రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే ఏంటి అంటే ఒకరి బదులు మరొకరు అని అర్థం. అంటే మనకి మామూలుగా తరచుగా క్లాసులలో కనిపిస్తూ ఉంటారు క్లాస్ రిప్రజెంటేటివ్స్ లేదు క్లాస్ లీడర్స్ అని. అంటే క్లాస్ అందరి బదులు వాళ్ళు ఒక్కరే ఏం చేస్తారంటే స్టాఫ్ మెంబర్స్కి అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఏమన్నా చెప్పాలి అన్నా అందరూ కలిసి వెళ్తే బాగోదు కాబట్టి ఆ ఒక్కడు వాళ్ళ బదులు వాళ్ళు ఏమైనా చెప్పుకోవాలని అనుకుంటే ఆ ఒక్కతను మాత్రం అతని బదులు వాళ్ళ బదులు యాక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనందరం అసెంబ్లీలోకి కానీ పార్లమెంట్లోకి కానీ వెళ్ళి కూర్చొని డెసిషన్ తీసుకోలేము కాబట్టి ఒక్కో ఏరియా నుంచి ఒక్కొక్క అతనికి ఓటు వేసి అతన్ని మనం ఎంపీగాను అలాగే ఎమ్మెల్యేగాను ఎన్నుకొని పంపించాం. ఎందుకు? మనందరం వెళ్ళి కూర్చొని డెసిషన్ తీసుకోలేం కాబట్టి. కాబట్టి పొలిటికల్ లీడర్స్ని కూడా మనం ఏమంటామంటే రాజకీయ నాయకుల్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్ అని చెప్పి పిలుస్తాం. అంటే మనందరి బదులు అతను అక్కడ వర్క్ చేస్తాడు, మనందరి బదులు అతను అక్కడ ఒక డెసిషన్ తీసుకుంటాడు. సో మనందరి బదులు అని ఎలా అయితే చెప్తున్నామో ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదు ఒక వ్యక్తి బదులు ఒక సమ్మదర్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాం. అలా సమ్మదర్ అకౌంట్ని మెయింటైన్ చేసే అకౌంట్నే మనం రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే పర్సన్ హూ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఎగ్జాంపుల్కి క్యాపిటల్ అకౌంట్, డ్రాయింగ్స్ అకౌంట్ అండ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని చెప్పాను. ఇంకొంచెం వివరంగా ఇంతకీ ఈ క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు రిప్రజెంటేటివ్ కిందకు వచ్చాయో ఇంకొంచెం వివరంగా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ పర్సనల్ అకౌంట్ అనేది దాని గురించి చెప్తున్నాం కదా, ఈ పర్సనల్ అకౌంట్లో కనుక చూసినట్లయితే మీరు ట్రాన్సాక్షన్స్ విత్ న్యాచురల్ పర్సన్స్ చేసినా, ట్రాన్సాక్షన్ విత్ ఆర్టిఫిషియల్ పర్సన్తో చేసినా, ట్రాన్సాక్షన్స్ విత్ రిప్రజెంటేటివ్ పర్సన్ అయినా మూడిట్లో పర్సనే ఉన్నారు. పర్సన్ అంటే అయితే డబ్బులు ఇచ్చేవాడు ఉంటాడు లేదా తీసుకునేవాడు ఉంటాడు, అంటే గివర్ ఉంటాడు లేదా రిసీవర్ ఉంటాడు. కాబట్టి మీ బిజినెస్ దృష్టిలో ఎవరైతే రిసీవర్ అయి ఉంటారో ఆ రిసీవర్ పేరుని డెబిట్లో రాయాలి, అదే గివర్ పేరునైతే క్రెడిట్లో రాయాలి. ఇది ఎలా రాయాలి ఏంటి అనేది మనం ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక పార్ట్లో చెప్తాను. సో ప్రజెంట్ అయితే రిప్రజెంటేటివ్ పర్సన్ పైన ఇంకొంచెం క్లారిటీ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఓనర్ ఉన్నాడు. ఓకే, సో ఓనర్ ఏం చేస్తాడు, తను బిజినెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే తను బిజినెస్ని స్టార్ట్ చేయడానికి పెట్టే డబ్బులు ఉంటాయో ఆ డబ్బుల్నే మనం ఏమని పిలుస్తామంటే క్యాపిటల్ అని పిలవాలి. ఇన్వెస్ట్మెంట్ కాదండి. ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఇప్పుడు బయట వేరే వాళ్ళ బిజినెస్లో కనుక డబ్బులు పెడితే దాన్ని ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మన సొంత బిజినెస్లో ఓనరే మనమే కనుక డబ్బులు పెట్టుకున్నట్లయితే దాన్ని మనం క్యాపిటల్ అని పిలవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్లో ఓనర్ ఏం చేస్తున్నాడంటే బిజినెస్లో క్యాపిటల్ పెడుతున్నాడు. దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి, జనరల్గా బిజినెస్ ఎవరిది, ఓనర్ది. అంత మాత్రాన ఓనరు బిజినెస్ ఒకటేగా మనం ట్రీట్ చేయకూడదు. అకౌంటింగ్ రూల్స్ ప్రకారం ఫస్ట్ మన మైండ్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓనర్ వేరు, బిజినెస్ వేరు. మనం గుర్తుంచుకోవాల్సింది ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఓనర్ వేరు, బిజినెస్ వేరు అయినప్పుడు ఓనర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు బిజినెస్లో డబ్బులు పెట్టి స్టార్ట్ చేస్తున్నాడు. అలా డబ్బులు పెట్టడాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ క్యాపిటల్ అని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ బిజినెస్ని రన్ చేయాలి అంటే మనకి క్యాపిటల్ ఒకటే సరిపోదు, ఐ మీన్ డబ్బులు, ఓనర్ ఇచ్చిన డబ్బులు ఒకటే సరిపోదు.
మనం రకరకాల రూపాల్లో ఇంకా డబ్బులు తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్కి బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవడమో, ఫ్రెండ్స్ దగ్గర నుంచో, రిలేటివ్స్ దగ్గర నుంచో, ఇలా రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి రకరకాల రూపాల్లో మనము డబ్బు తీసుకొచ్చి బిజినెస్ని స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఎప్పుడైతే బయట వ్యక్తులు మనకు అప్పిస్తారో వాళ్ళ పేరును రాసుకోవాలని ఇందాకేగా చెప్పుకున్నాం. అలాంటప్పుడు ఇప్పుడు రమణ అనే అతను కనుక మన బిజినెస్కి అప్పిచ్చినట్లయితే రమణ అని పేరు రాసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఓనర్ వేరు బిజినెస్ వేరు అంటున్నాం, అంటే ఓనర్ కూడా బయట వ్యక్తితో సమానంగా మన బిజినెస్లో ట్రీట్ చేయాలని చెప్తున్నాం. అలాంటప్పుడు ఓనర్ కనుక బిజినెస్లో డబ్బులు పెడితే దాన్ని మనం ఏమంటున్నాము, క్యాపిటల్ అంటున్నాం. అప్పుడు ఓనర్ పేరు కదా రాయాలి, రైట్? అలా ఓనర్ పేరు కనుక మనం రాస్తే బయట వ్యక్తి అప్పిస్తే బయట వ్యక్తి పేరు రాస్తాం. ఓనర్ కూడా డబ్బులు బిజినెస్లో పెడితే ఓనర్ పేరు రాసామనుకోండి, అప్పుడు బయట వ్యక్తికి ఓనర్కి పెద్ద తేడా ఏమీ ఉండదు. బయట వ్యక్తి అప్పిస్తే బయట వ్యక్తి పేరు రాస్తాం, ఓనర్ డబ్బులు పెడితే ఓనర్ పేరు రాస్తే ఇద్దరికీ పెద్ద తేడా ఉండదు. ఓనర్కి సమ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓనర్ వీడు ఓనరు అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఓనర్ పేరు బదులు క్యాపిటల్ అనే పేరును రాస్తాము. ఎప్పుడైతే ఓనర్, ఓనర్ అంటే ఒక వ్యక్తి, వ్యక్తి అంటే ఇక్కడ మనిషి, ఒక మనిషి బదులు ఒక వేరే పేరును ఏదైతే రాస్తున్నామో, బదులు అంటే ఇక్కడ రిప్రజెంటింగ్, క్యాపిటల్ అకౌంట్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది, ఓనర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ఓనర్ని రిప్రజెంట్ చేస్తూ సపరేట్గా మనం ఒక అకౌంట్ని ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నామో ఆ అకౌంట్నే మనం ఏమంటాము అంటే రిప్రజెంటేటివ్ పర్సన్ అకౌంట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది, రైట్? సో అలాగే నెక్స్ట్ ఓనర్కి రెండో యాక్టివిటీ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఓనరు తన సొంత వాడక, అంటే తన పర్సనల్ పర్పస్ కోసం అతను ఏం చేస్తాడంటే బిజినెస్లో డబ్బుల్ని వాడటం జరుగుతుంది. అలా తన పర్సనల్ పర్పస్ కోసం బిజినెస్లో డబ్బుల్ని వాడితే దాన్ని సొంత వాడకాలు అని పిలుస్తారు తెలుగులో, దాన్నే మనం ఇంగ్లీష్లో డ్రాయింగ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే బిజినెస్లో ఓనరు బిజినెస్లో నుంచి డబ్బులు విత్డ్రా చేసి పర్సనల్ పర్పస్కి, గుర్తుంచుకోండి, పర్సనల్ పర్పస్కి మాత్రమే ఉపయోగిస్తే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. అయితే డబ్బులు తీసుకెళ్ళింది ఎవరు, ఇప్పుడు ఓనర్. డబ్బులు ఓనరు విత్డ్రా చేసి బిజినెస్లో నుంచి పర్సనల్ పర్పస్కి వాడుతున్నప్పుడు ఓనర్ పేరుగా రాయాలి, ఎందుకంటే ఓనర్ పర్సనే కదా, న్యాచురల్ పర్సనే కదా. అయితే సేమ్, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్, బయట వ్యక్తికి బిజినెస్ ఎప్పుడైనా అప్పిస్తే ఆ అప్పు తీసుకున్న వాడి పేరు మనం రాసుకుంటాము. అలానే ఓనర్ మన బిజినెస్లో నుంచి డబ్బులు తీసుకుంటే ఓనర్ పేరు కనుక రాస్తే బయట వ్యక్తికి ఓనర్కి పెద్ద తేడా ఏమీ ఉండదు. తేడా చూపించడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఓనర్ పేరు కాకుండా ఓనర్ బదులు డ్రాయింగ్స్ అకౌంట్ అని రాయడం జరుగుతుంది. అందుకే డ్రాయింగ్స్ అకౌంట్ కూడా రిప్రజెంటేటివ్ పర్సన్ అకౌంట్ అయ్యింది. అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి అంటే చెల్లించవలసిన అని అర్థం. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు, చెల్లించవలసిన ఖర్చుల్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్గా మనం ఏం చేస్తామంటే ట్రీట్ చేస్తాం. అంటే ఇక్కడ విషయం ఏంట్రా అంటే మనం ఎవరికైనా డబ్బులు చెల్లించాల్సి ఉండి ఇంకా చెల్లించలేదు, లేదా అందులో కొంత భాగం చెల్లించుంటాం, అప్పుడు మళ్ళీనా చెల్లిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి శాలరీస్ ఉంది, శాలరీస్ అనేది ఎంప్లాయీస్కి మనం పే చేయాలి. ఎగ్జాంపుల్కి 2 lakhs పే చేయాలి, 2 lakhs బదులు 1,50,000 పే చేసాం, ఇంకా 50,000 పే చేయాలి, ఇంకా చేయలేదు. అప్పుడు మనం అకౌంట్స్లో ఎలా చూపించాలి అంటే టోటల్ నాకు శాలరీస్ అనే ఖర్చు 2 lakhs ఉంది, అందులో నేను 1,50,000 నేను పే చేశాను, ఇంకా 50,000 పే చేయాలి అని చూపించాలి. నువ్వు ఖర్చు, నీకు శాలరీస్ అనేది ఒక ఖర్చు, ఖర్చు అంటే మళ్ళీనా పే చేయాలి, పే చేసేంతవరకు అది నీకు బాకీ అంటే అప్పు పడ్డావు, కాబట్టి దాన్ని మనం అవుట్ స్టాండింగ్ శాలరీస్ అకౌంట్ అనే పేరుతోటి చూపిస్తాం. ఇంతకీ శాలరీస్ అనేది ఎవరికి పే చేస్తాం, ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పర్సన్సే కదా, అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ బదులు ఒక అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నాం, దాన్నే మనం ఇక్కడ ఏమంటాము అంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అర్థమైంది కదండి? సో ఈ విధంగా మనం అర్థం చేసుకోగలిగితేనే అకౌంట్స్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ అయిపోయింది, దాంట్లో రూల్ని ఎలా అప్లై చేయాలి అనేది చూసాం. ఇప్పుడు ఇంపర్సనల్ అకౌంట్. ఇంపర్సనల్ అకౌంట్ కిందకు వస్తే మళ్ళీ రియల్ అకౌంట్ అని నామినల్ అకౌంట్ అని 2 parts డివైడ్ చేయడం జరిగింది. ఇందులో రియల్ అకౌంట్ విషయం గురించి మనం మాట్లాడుతున్నట్లయితే ఫస్ట్ పర్సనల్ అకౌంట్ అని చెప్పాం, రిలేటెడ్ టు పర్సన్స్ అన్నాం, అది అయిపోయింది. ఇప్పుడు ఇంపర్సనల్ అకౌంట్లో రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఆల్ అసెట్స్ ఇంక్లూడింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. అంటే ఓన్లీ అన్ని ఆస్తుల గురించి మాట్లాడేది రియల్ అకౌంట్.
ఆస్తి అంటే విలువైన సామాన్లని మాత్రమే ఆస్తిగా ట్రీట్ చేస్తాం. ఇవాళ నేను ఒక పెన్ను కొన్నాను, ఆ పెన్ను ఇప్పుడు ఎవరిది? నాది. అంత మాత్రం నా పెన్ను నాకు ఆస్తి అవుతుంది అని అనుకుంటే పొరపాటు, అది ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఒకవేళ నేను దారిలో నడుస్తూ ఆ పెన్నును కనుక పోగొట్టుకుంటే నేనేమి ఎక్కువ ఫీల్ అవ్వను, పెన్ను పోయింది ఇంకొక పెన్ను కొనుక్కోవచ్చునే అనుకుంటాం. అదే ఒక ఇల్లు పోయితే, అదే డబ్బు పోతే చాలా బాధపడతామా బాధపడమా? చాలా బాధపడతాం. అంటే విలువని బట్టి దానికి దాన్ని ఆస్తా లేదు ఖర్చా అనేది మనం డిసైడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆస్తులు అంటే అన్నీ విలువైనవే, ఆల్ అసెట్స్ ఇంక్లూడింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎగ్జాంపుల్కి ఫర్నిచర్ అని, మెషినరీ అని, ల్యాండ్ అని, క్యాష్ అని, స్టాక్ అని, ఎట్సెట్రా ఇలా చాలా వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ మనం ఏమంటాము అంటే అసెట్స్ ఆఫ్ ది బిజినెస్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మన బిజినెస్లోకి ఒక ఆస్తి వస్తే ఏం చేయాలి, మన బిజినెస్లో నుంచి ఒక ఆస్తి వెళ్తే ఏం చేయాలి అన్నదే ఇక్కడ రియల్ అకౌంట్లో చెప్పబడింది. ఎప్పుడైతే మన బిజినెస్లోకి ఒక ఆస్తి వస్తుందో దాన్ని డెబిట్లో రాయాలి, ఎప్పుడైతే బిజినెస్లో నుంచి ఒక ఆస్తి వెళ్ళిపోతుందో దాన్ని క్రెడిట్లో రాయాలి. ఎగ్జాంపుల్కి బిజినెస్లో ఫర్నిచర్ కొన్నట్లయితే బిజినెస్లోకి ఫర్నిచర్ అనేది వస్తుంది, ఫర్నిచర్ అనేది కొంత విలువైన వస్తువు కాబట్టి దాన్ని ఆస్తిగా ట్రీట్ చేస్తాం. ఎప్పుడైతే వస్తుందో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెట్ ఆర్ క్యాష్, క్యాష్ వెళ్ళిపోతుంది ఫర్నిచర్ కొంటుంటే. సో క్యాష్ అనేది కూడా ఆస్తి కాబట్టి ఆస్తి బిజినెస్లో నుంచి వెళ్ళిపోతే ఏం చేయాలి, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అప్పుడు సింపుల్గా మనం రాసే ఎంట్రీ వచ్చి ఫర్నిచర్ అకౌంట్ డెట్ ఆర్ టు క్యాష్ అకౌంట్ అనే ఎంట్రీని, జర్నల్ ఎంట్రీని రాయడం జరుగుతుంది. సో ఏ అసెట్ అయినా బిజినెస్లోకి వస్తే డెబిట్లో రాయాలి, ఏ ఆస్తి అయినా బిజినెస్లో నుంచి వెళ్ళిపోతే దాన్ని క్రెడిట్లో రాయాలి. మరి ఇప్పుడు మనం నామినల్ అకౌంట్ గురించి ఏంటో చూద్దాం. మరి నామినల్ అకౌంట్ అంటే ఏంటి అంటే మనకి పర్సనల్ అకౌంట్లో, రియల్ అకౌంట్లో కాకుండా మిగిలినవన్నీ కూడా నామినల్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. అవేంటి అంటే ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఎట్సెట్రా. అంటే అన్ని బిజినెస్లోకి, బిజినెస్కి వచ్చే అన్ని ఖర్చులు, బిజినెస్లోకి వచ్చే అన్ని నష్టాలు, బిజినెస్లోకి వచ్చే అన్ని ఆదాయాలు, బిజినెస్లోకి వచ్చే అన్ని గెయిన్స్. గెయిన్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ప్రాఫిట్ని గెయిన్ అంటారు. ఊహించని విధంగా, ఊహించిన దాన్ని అనుకోకుండా వచ్చే లాభాన్ని మనం ఏమంటాము, గెయిన్స్ అని చెప్పి పిలవాలి, అనుకోకుండా వచ్చే లాభాన్ని. సో ఎగ్జాంపుల్కి చూస్తే శాలరీస్ పెయిడ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ పెయిడ్, వేజెస్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా నామినల్ ప్రకారంగానే చూడాలి. మన బిజినెస్లో ఒక ఖర్చు వస్తే ఆ ఖర్చుని ఏ విధంగా రాయాలి అనేది, ఏ విధంగా రాయాలి అని అనుకున్నప్పుడు నామినల్ రూల్ని ఫాలో అవ్వాలి. ఇంతకీ నామినల్ రూల్ ఏమేమి చెప్తుంది, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనే విషయాన్ని చెప్తుంది. సో ఎక్స్పెండిచర్ కానీ లాసెస్ కానీ మన బిజినెస్లో జరిగితే దాన్ని ఎక్కడ రాయాలి, డెబిట్లో రాయాలి. అదే ఇన్కమ్స్ కానీ గెయిన్స్ కానీ జరిగితే దాన్ని బిజినెస్లో ఎక్కడ రాయాలి, క్రెడిట్లో రాయాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రెంట్ పే చేసామని అనుకోండి. సో బిజినెస్లో రెంట్ పే చేస్తే రెంట్ అనేది బిజినెస్కి ఖర్చా కదా, ఖర్చే. మరి ఖర్చు అంటే ఏ రూల్ అది, నామినల్ రూల్. నామినల్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ని ఎక్కడ రాయాలి, డెబిట్లో రాయాలి. ఇప్పుడు జరిగిన ఎక్స్పెండిచర్ పేరేంటి, రెంట్. కాబట్టి నేను సింపుల్గా రెంట్ అకౌంట్ డెబిట్ టు ఏం వెళ్ళిపోతుంది, రెంట్ పెయిడ్ అంటే, పెయిడ్ అంటే డబ్బులు వెళ్ళిపోయాయి, ఖర్చు అయిపోయింది. సో పెయిడ్ అన్నాడు అంటే క్యాష్ వెళ్ళిపోతుంది. క్యాష్ అనేది ఏ రూలు, రియల్ రూల్, రియల్ అకౌంట్లో ఎగ్జాంపుల్ కాబట్టి. అప్పుడు ఇప్పుడు క్యాష్ రెంట్ పే చేయడం వల్ల వెళ్తుందా వస్తుందా, వెళ్తుంది. అప్పుడు ఒక అసెట్ అంటే రియల్ రూల్ ప్రకారం ఒక ఆస్తి కనుక బిజినెస్లో నుంచి వెళ్తే ఎక్కడ రాయాలి, క్రెడిట్లో రాయాలి. సింపుల్గా ఎంట్రీ వచ్చి రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. ఈ విధంగా మనం ఏం చేయాలంటే జర్నల్ ఎంట్రీస్ని అర్థం చేసుకొని రాయాలి. ప్రతి జర్నల్ ఎంట్రీలో మనకి టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటేమో డెబిట్ ఆస్పెక్టు, ఒకటేమో క్రెడిట్ ఆస్పెక్టు. వాటిని దృష్టిలో పెట్టుకొని దేన్ని మనం డెబిట్లో రాస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, దేన్ని మనం క్రెడిట్లో రాస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఈ త్రీ రూల్స్ని బేస్ చేసుకొని ఫాలో అవ్వాలి. అంటే మనకి జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్లో నా బిజినెస్కి వచ్చేదేంటి, నా బిజినెస్ నుంచి వెళ్ళేదేంటి అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేసి ఆ వచ్చేది పర్సనల్ రూల్ కింద ఎగ్జాంపులా, లేదా రియల్ రూల్ కింద ఎగ్జాంపులా, లేదా నామినల్ రూల్ కింద ఎగ్జాంపులా అని చూసుకొని డెబిట్ ఆస్పెక్ట్ని డెబిట్లోను, క్రెడిట్ ఆస్పెక్ట్ని క్రెడిట్లోను విడదీసి సపరేట్ సపరేట్గా రాయడం వల్ల మనకి 100%
క్లారిటీ అనేది ఉండడం జరుగుతుంది. సో అర్థమైంది కదండి, ఇవాళ మనకి అకౌంటింగ్ బేసిక్స్ అనేది తెలుగులో పార్ట్ 2 చెప్పడం జరిగింది. సో మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీకే డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మా ఛానల్ పేరు తెలుసు కదండి, స్కిల్ వరల్డ్. ఓకే, సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో థ్యాంక్ యూ అండి, నా వీడియో మీరు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొక వీడియోలో ఇంకొక స్టెప్ వెళ్ళి లెడ్జర్స్ కానీ ఇంకా ఫర్దర్గా ఉండే టాపిక్స్ గురించి వివరించుకుందాం. థ్యాంక్ యూ.